వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో 18వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. అచ్చంపేట జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే వదల బొమ్మాలి అంటూ పశుపతి నిద్రలేచి వస్తాడని ఎద్దేవా. కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాగలం దుర్మార్గపు పాలన అంతమొందించడానికే 3 పార్టీలు కలిశాయన్న చంద్రబాబు. ఏపీలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టే తరుణం ఇదేనని వ్యాఖ్యలు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. హైటెన్షన్ వైర్ లాంటి వాడినని, మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతారని హెచ్చరిక. భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన బాలయ్య. కుప్పంలో నామినేషన్ దాఖలు చేసిన నారా భువనేశ్వరి. ఆలయం మత్స్య చర్చిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు ప్రార్థనలు. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ సిపికి ఓటేస్తే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ రద్దు అవుతాయన్నారు. ఫ్యాన్ కు ఓటేస్తే అవ్వాతాతలకు 3000 పెన్షన్ వస్తుందని తెలిపారు. బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలలో దోచుకుంటారని విమర్శించారు. ఫ్యాన్ కు ఓటేస్తే ఇంటింటికి పౌర సరఫరాలు అందుతాయని పేర్కొన్నారు. బాబుకు ఓటేస్తే పశుపతి నిద్రలేచి వదలబొమ్మాలి అంటాడని సీఎం జగన్ మండిపడ్డారు. పతి నిద్రలేస్తాడు వదల బొమ్మాలి వదల అంటూ. మళ్ళీ మీ రక్తం తాగేందుకు, మళ్ళీ 5 ఏళ్ళు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు. జాగ్రత్త సుమా. ఫ్యాన్ కు ఓటు వేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకు సేవలు అందిస్తా ఉన్న రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే ఆర్బీకే వ్యవస్థకు బాబు మార్పు, కత్తిరింపులు, ముగింపు. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే రైతన్నల వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడికి సహాయంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతన్నకు ఆదుకుంటూ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది. ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా. ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే 0 వడ్డీకే పంట రుణాలు. ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ. ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్. ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు అన్నది, ఇతర పంటల కొనుగోలు అన్నది, ఇవన్నీ కూడా జరగాలి అనంటే ఒక్క ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. లేదంటే మళ్ళీ చంద్రబాబు మార్కు పాలన, మళ్ళీ కత్తిరింపులు, మళ్ళీ పథకాలన్నీ కూడా ముగింపు. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులల్లో రూపురేఖలు మారుస్తూ నాడు నేడు 3వ తరగతి నుంచే టోఫుల్ శిక్షణ, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, 3వ తరగతి నుంచే బైజూస్ కంటెంట్, 6వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల క్లాస్ రూమ్లలో ఏకంగా డిజిటల్ బోధన, IFP ప్యానల్స్, 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్, పెద్ద చదువులకు 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు తోడుగా విద్యా దీవెన, వసతి దీవెన, డిగ్రీ చదువుతా ఉన్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువులలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశాల్లోని అత్యున్నత విశ్వవిద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం, తొలిసారిగా డిగ్రీలో మాండేటరీ ఇంటర్న్షిప్, ఇవన్నీ కూడా కొనసాగి మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి మన పిల్లలు ఎదగాలి అనంటే మరో 10 సంవత్సరాలు మీ బిడ్డ మీ జగను ఇదే స్థానంలో ఇక్కడే ఉంటే 10 సంవత్సరాలలో మన పిల్లలు, మన పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడతారనంటే వాళ్ళు అనర్గళంగా మాట్లాడే ఆ మాటలకు పెద్దల పిల్లలు మాత్రం అసూయకు లోనయ్యే పరిస్థితిలోకి వస్తుంది పెద్దల పిల్లలు కూడా. జగన్ మార్కు విప్లవాలన్నీ కూడా కొనసాగుతాయి ఫ్యాన్ మీద 2 ఓట్లు పడితే. లేదంటే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం రద్దు, గవర్నమెంట్ బడులు రూపురేఖలు మార్చే నాడు నేడు కార్యక్రమం రద్దు, బడి పిల్లలకు రోజుకొక మెనూతో ఇచ్చే గోరు ముద్ద కార్యక్రమం రద్దు, బడి తెరిచే టయానికి ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుక రద్దు, 6వ తరగతి పిల్లలకు నుంచి డిజిటల్ బోధన, పిల్లల చేతుల్లో 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్స్, ఇవన్నీ కూడా
కత్తిరింపులు ముగింపు. పెద్ద చదువులకు 100% ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తా ఉన్నా మీ బిడ్డ పాలనలో జరుగుతా ఉన్న విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమాలు ఇక కత్తిరింపులు ముగింపు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. పొరపాటు జరిగింది అని అంటే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. చంద్రముఖి నిద్ర లేచి మీ పిల్లల చదువులు మీ పిల్లల బడులు అన్ని కూడా లకలక లకలక అడ్డు అన్ని కూడా ముగింపే. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్టంలో దుర్మార్గపు పాలన అంతమొందించడానికే మూడు పార్టీలు కలిశాయని చెప్పారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమని స్పష్టం చేశారు. ఏపీలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టే తరుణం ఇదేనని, రాష్ట భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి అని చంద్రబాబు అభివర్ణించారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని, ఏపీలో అభివృద్ది జరగాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అభిప్రాయపడ్డారు. బీజేపీతో తాము జట్టు కట్టడానికి కారణం అదేనని వివరించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పులు ఊబిలో కూరిపోయిందని, కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు విమర్శించారు. అధికారమిస్తే అన్ని రంగాలు నిర్వీర్యం చేశారని, వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ప్రజల ఆదాయం పెరగలేదు కానీ జగన్ మాత్రం సంపన్నుడు అయ్యారని అన్నారు. నేను 12,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు పెట్టాను. ఏం తమ్ముళ్ళు పెట్టాడా? ఈ ముఖ్యమంత్రి 1 రూపాయి పెట్టాడా అని అడుగుతున్నా. 1 రోడ్డు వేసాడా అని అడుగుతున్నా. కానీ ఓట్లు మాత్రమే వేస్తారు మీరు, మురిసిపోతురే. ఆ రోజు మీ తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, మీరు ఐస్ అయిపోయారు. 5 ఏళ్ళు గుద్దుడే గుద్దుడు, దొబ్బుడే దొబ్బుడు. ఇప్పుడు మళ్ళా పరదాలు చుట్టూరు తిరిగి మళ్ళా వచ్చి పరదాలు వదిలేసి నాటకాల రాయుడు నాటకాలు మొదలు పెట్టాడు తమ్ముడు అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక అపరిచితుడు. సినిమా చూశారా మీరు ఒకప్పుడు? అంటే పేదవాడిని తల మీద చేయి పెడతాడు, 10 సార్లు వాష్ చేసుకుంటాడు చెయ్యి అంతా కూడా. చేసే పనికి చెప్పే మాటలకి ప్రభావ పొంతనుండ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అత్యంత ధనికుడు ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? అందరికంటే ఎక్కువ ఆస్తుండడు అవునా కాదా? అలాంటి వాడు వచ్చి నేను పేదవాళ్ళ కోసం పాటుపడుతున్నా, దోపిడీ చేసి దాచుకొని విదేశ బ్యాంకుల్లో పెట్టుకొని ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అందుకనే మీరు చూస్తే మళ్ళీ ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఎవరు రావాలి? ఎవరు రావాలి? ఆలూరులో కరువు పోవాలంటే ఎవరు రావాలి? మీకు ఏ పని చేయకుండా ఈ జిల్లాలో మీరు చేస్తే చూస్తే ఒకసారి చూస్తే ఇష్టానుసారంగా సహజ వనరులు దోచుకున్నాడు, భూములు దోచుకున్నాడు, అవకాశాలు దోచుకున్నాడు, అందరికీ కష్టాలు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చెప్తున్నా, నేను జిల్లాల్లో ఏం చేశానో చెప్తా. నీకు ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. నేను చిత్తూరు జిల్లాలో 10ల సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే కర్నూలు జిల్లాలో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే 365 కోట్లు, నందికొట్కూరులో మెగా సీడ్ ఫ్యాక్టరీ కోసం 650 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఇక్కడ తమతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతామని హెచ్చరించారు. తాను హైటెన్షన్ వైర్ లైన్ వాంటినాడని ముట్టుకుంటే షాక్ కొడుతుందన్నారు. ఆయన శుక్రవారం మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కారు షెడ్డుకు పోయిందని, ఇక అది బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఆ కారు పూర్తిగా పాడైపోయిందన్నారు. ఆనాడు 2009లో కరీంనగర్ ప్రజలు తిరస్కరించి, కరీంనగర్ ప్రజలు బండకేసి కొడతామని కేసీఆర్ వెంటబడి తరుముతే, అక్కడి నుంచి పారిపోయి పాలమూరుకు వలస వస్తే, మీరందరూ మనమందరం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలి, ఆ రాష్ట్రాన్ని సాధించాలంటే పాలమూరు నుంచి కేసీఆర్ ను పార్లమెంటుకు పంపించాలి అని ఆలోచన చేసి, పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఆనాడు పెద్దలు విఠలరావు గారిని కాదని కూడా చాలా మంది చంద్రశేఖరరావు ఈ పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నా, ఈ పాలమూరు జిల్లా కష్టకాలంలో ఉన్న నిన్ను, పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన రాష్ట్రంలో మా పాలమూరుకు ఇచ్చిందేంది, నువ్వు తెచ్చిందేంది అని నేను ఈరోజు చంద్రశేఖరరావుని అడుగుతున్నా. రంగారెడ్డి ఎత్తిపోతల గాని, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గాని, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఏదైనా ప్రాజెక్టులు ఈ 10 ఏళ్లలో పూర్తి చేసినవా? ఏదైనా పరిశ్రమలు మా పాలమూరుకు తీసుకొచ్చినవా? కృష్ణానది మా పక్కనే పారుతున్నా, మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా ఇవాళ మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో నీ రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమైనా ఇచ్చినవా? మాకు చదువుకుల్లో సహకరించలే, మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సహకరించలే, మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలే, మళ్ళీ ఇవాళ పనులు ఇగిలించుకుంటూ వచ్చి మాకు ఓట్లు ఇయ్యండి, మేము పనులు ఇగిలిస్తాము, పార్లమెంట్ లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు. నిన్న మన కేటీఆర్ అంటున్నాడు, మా కారు కొంచెం ఖరాబు అయింది, గ్యారేజ్ పోయిందని. నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు, తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే. ఏం మాట్లాడింది ఆయన పిట్టల ద్వారా? నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు, సీట్కే కొడుతూ వస్తారని. సీట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్లలాకి వచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ, వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలు? నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చిన ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, లా కాలేజీలు మన జిల్లాకి ఇచ్చి మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. 100 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 TMCల నీళ్ల కేటాయింపే కాదు, 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ పార్లమెంట్ లో మేము కొట్లాడుతున్నాం. ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల గడీల నుంచి దొరసాని బయలుదేరి, గద్వాల గడీల దొరలకైనా, గజ్వేల్లో ఫామ్ హౌస్ దొరలకైనా, మీ ఫామ్ హౌస్ ల ముందల, మీ గడీల ముందల బానిసలుగా మేము బతకదలుచుకోలేదు. మీ జాతకం, మీ రంగు, మీ నీతి మేము గుర్తించడం. 30 ఏళ్ల నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ, మాదిగలు, మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులే కాదు సుప్రీంకోర్టులో కొట్లాడి. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నామినేషన్ కు భారీ సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు తరలిరావచ్చారు. కాగా బాలయ్య ఇప్పటికే హిందూపురం నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ది చేశామని తెలిపారు. పట్టణంలో త్రాగునీటి సమస్యను తీర్చడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్
ప్రాజెక్టులను నిర్మించినట్లు పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించినా హిందూపురంలో రోజుకు 400 మందికి భోజనాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తన కుటుంబం అంటే ఇక్కడి వారికి ఎంతో ఇష్టమని చెప్పిన ఆయన ఆ అభిమానంతోనే తనను 2 ఎమ్మెల్యేగా గెలిపించాలని అన్నారు. ఈసారి కూడా భారీ మెజార్టీతో తనను గెలిపించాలని బాలకృష్ణ హిందూపురం ఓటర్లను అభ్యర్థించారు. ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. మనం 2 గెలిపించారు హిందూపూర్ ప్రజలు, పూర్ ప్రజలంతా, అలాగే మొత్తం నియోజకవర్గం అంతా కూడా. ఇవాళ నాన్నగారు అప్పుడు 3 ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మళ్ళీ నేను 3 ఇక్కడి నుంచి నిలబడుతున్నాను, ఎన్నికల బరిలో ఉన్నాను. ఎంతో అభివృద్ధి చేశాం హిందూపూర్కి. అంటే ప్రతి వాళ్ళ గుండెల్లో మా కుటుంబం అంటే ఒక అభిమానం. ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు, వీళ్ళు చేస్తారు, అభివృద్ధి చేస్తారు. ప్రజల దేవుళ్ళు అందులో నేను గర్చుకుంటే నిన్న ఒక నాన్నగారు ఆయనే స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ హిందూపూర్ నుంచి 2 ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం, 2 కూడా చేశాం. 2 కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాటర్ నీళ్లు సమస్య మెయిన్గా, ఆ నీళ్లు కూడా వీటి హిందూపూర్ పట్టడానికి ప్రత్యేకమైన పైప్ లైన్ వేసి, అలాగే ఇక్కడ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అయితే నిమ్మి సీసీ డ్రైన్లు అంతే అన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ కూడా కోవిడ్ సమయంలో అయితేనేమి, కోవిడ్ సమయంలో ప్రభుత్వం నుంచి ఏ సహకారాలు అందలేదు ఇక్కడ ప్రజలకి. నేను అలాగే నా కార్యకర్తలు అయితేనేమి, నా అభిమానులు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళు నా దారిలోనే, అంటే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా వాళ్ళందరూ కూడా మేమంతా కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను ముందుకెళ్ళటం, నాన్నకి వాళ్ళు అభిమానులు కూడా కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలవట్లు కానీ సీసీ డ్రైన్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఉంటూ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య రథం, ఎన్టీఆర్ ఆరోగ్య రథం అయితేనేమి, లేకపోతే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేసారో ఇక్కడ మన మళ్ళీ రోజుకి 400 మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రం కూడా చూస్తే మనం ఎంతో 17-20 వెనక్కి పడిపోయింది మన రాష్ట్రం అన్ని విషయాలు, అంటే ఉద్యోగ కల్పనలో అయితేనేమి, అభివృద్ధి సంక్షేమ విషయాల్లో అయితేనేమి, మొత్తం దైత్యం విద్య అన్ని విషయాల్లో రాష్ట్రం ఎంతో వెనకబడింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరావృతం చేయాలి, ప్రపంచ దేశాలకే ముందు చూపు, అంటే విజన్కి ఆదర్శం నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరు కోరుకుంటున్నారు. ప్రత్యేక హోదాను జగన్ విస్మరించారని కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరులో నాయయాత్ర చేపట్టారు. వేదావతి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. నియోజకవర్గం కనీసం ఒక్క ఇంతన్న అభివృద్ధి చెందిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసుకున్నారా? ఒక్క రకంగానైనా బాగుపడ్డారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మంత్రి కూడా అట కదా, కార్మిక శాఖ మంత్రి. ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి? ఇప్పుడేమో ఇక్కడ పనికిరాడని పక్కన ఎక్కడో గుంతకల్లు వేశారట కదా. అంటే ఒక చోట చెత్త తీసి ఇంకో చోట వేయడం అనమాట. ఆ క్యాండిడేట్ మంచోడైతే మళ్ళీ ఓట్లు పడేటట్టయితే ఇక్కడే నిలబెట్టవచ్చు కదా, మళ్ళీ పక్కన ఎందుకు పంపించాలి? ఇక్కడ ఫెయిల్ అయ్యాడనే కదా ఇంకో చోటికి పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చేతనైందా ఒక రాజధాని కట్టడం? పక్కన బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం, మనకేముందన్నా? ఏముంది చిప్ప? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే 5 కింద ఈ ఊర్లోనే మీటింగ్ పెట్టి ఎన్ని మాటలు చెప్పారు? వేదావతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పలేదా? 80,000 నీళ్లు ఇస్తామని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి 5 అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి, ఎందుకు అవ్వలేదన్నా వేదావతి ప్రాజెక్టు? ఇక్కడ దారిలో వస్తుంటే చూసాం, ఒక శిలాపథకం ఏమో రాజశేఖర రెడ్డి గారు వేశారు, దాని పక్కనే 2 పక్కన జగన్మోహన్ రెడ్డి గారు శిలాపథకం వేశారు. పోనీ ప్రాజెక్ట్ ఏదైనా మొదలైందంటే ఇంకా ప్రాజెక్టే మొదలు కాలేదట. శిలాపథకాల ప్రభుత్వంలా మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోనీ టమోటా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పలేదా? వచ్చిందా అన్నా ప్రాసెసింగ్ యూనిట్? వచ్చిందా కోల్డ్ స్టోరేజ్? వచ్చిందా? 5 అయింది
ఇంకా రాకపోతే ఇంకా ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఓట్లేస్తే వస్తుందా? ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసినా ఒకటే, డ్రైనేజ్ లో ఓటు వేసేసినా ఒకటే, వేస్ట్ చేసుకున్నా ఒకటే. ఇలాంటి చెత్త వాళ్ళకు వేస్తే ఇక్కడ చెత్త సరిపోలేదని ఈ చెత్తను తీసుకెళ్లి గుంతకల్లో వేశారట. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పెట్టుకుని 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, ఏ రైతు మద్దతు ధర లేకుండా అమ్ముకునే అవసరం లేదు అని చెప్పారు. చేశారా? 5 సంవత్సరాలు అయింది, కనీసం 1 సంవత్సరమైనా 3,000 కోట్లు రైతులు మద్దతు ధర కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టం కింద ఒక నిధి ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరము అన్నారు. 1 సంవత్సరమైనా పంట నష్టపరిహారం వచ్చిందన్నా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా? లేదు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను నిలబెట్టేది, మొత్తం రైతులందరినీ అప్పులు పాలు చేశారు, ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తున్నారు. పోని బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఉన్న వాళ్ళకి, ఇక లేని బిడ్డలకు ఉద్యోగాలు రాక ఎంతమంది వలసలు పోతున్నారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున కుప్పంలో ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు. అంతకుముందు ఆమె టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా నామినేషన్ దాఖలకు ముందు భువనేశ్వరి శుక్రవారం ఉదయం ఆలయం మసీదు చర్చిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాల నుంచి భువనేశ్వర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురంలో ఉన్న మసీదు ఆవరణలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బాబు నగర్ లో ఉన్న చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. నేను ఇక్కడికి వచ్చాను, మంచి ఇన్ఫ్లుయెన్స్ నేను చూశాను గనక మీకు గుర్తు చేయటానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే ఏంటి అనేది మీకు గుర్తు చేయటానికి, సో దాట్ మీరందరూ కూడా తిరిగి మీ దగ్గరికి చాలామంది వస్తారు, మిమ్మల్ని రోజు కలుస్తారు. అట్లా మీరు వాళ్ళందరికీ మన రాష్ట్రానికి ఏది ముఖ్యం అది కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ఆయన ఏం మంచి చేశారు అనేది మీరు చెప్పగలరని మిమ్మల్ని అందరినీ ఇవాళ కలుసుకుంటున్నాను. అదే కాదు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి, మీరందరూ కళ్ళారా చూశారు ఆయన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు 2010లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వస్తే తమ అస్త్రాలు బయటకు తీస్తామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ ఏం చేసినా తమ ప్రభుత్వానికి ఏమీ కాదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆయన మాటలకు తాము ఆగస్టులో సమాధానం చెబుతామన్నారు. అసలు ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్ లో ఉన్నారో త్వరలో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ లో 3, బీజేపీలో 2 మాత్రమే లీడర్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. కానీ తమ పార్టీలో లీడర్లకు కొదవలేదన్నారు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రేణుకా చౌదరి, జీవన్ రెడ్డి, విహెచ్ పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు ఇలా తమ పార్టీలో అందరూ తోపులు, బ్రిలియన్స్ ఉన్నారన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణలో అసలు వాళ్ళే దేశభక్తులని డబ్బ కొట్టుకునే కార్యక్రమం మనం రోజు మీడియాలో మేము చూస్తున్నాం, అందరం చూస్తున్నాం వాళ్ళు డబ్బ కొట్టుకునే కార్యక్రమాన్ని. సరే, రాజకీయంగా మీ లేనిది ఉన్నది చెప్పుకొని, లేనిది ఉన్నట్టుగా చెప్పుకొని
రాజకీయ లబ్ధి పొందాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీ రాజకీయ పార్టీ యొక్క మీ అవసరం అది. కానీ నిజమైన చరిత్ర కూడా చెప్పాల్సిన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికీ, ఈ మీడియా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక అవగాహన, ఒక ఆలోచన కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్. అసలు అసలైన దేశభక్తుల యొక్క కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఈ దేశానికి అసలైన దేశభక్తులు ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. అసలైన రాహుల్ గాంధీ దేశభక్తుల కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం ఎక్కడ కూడా మేమే అని చెప్తలేరు ఎక్కడ. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్, నాకు ఎట్లా అంటే నేను అంచనా వేస్తా 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది, 5 ఏళ్ళకి ఏమవుతుంది, 10 ఏళ్ళకి కూడా ఏం జరుగుతుంది రాజకీయంగా, 20 ఏళ్ళకి ఏమవుతుంది అనేది కూడా నేను అంచనా వేయగలుగుతా. ఆ తెలివి నాకు బర్త్లో నాకు వచ్చింది. నో కామెంట్ ఇప్పుడు అన్నా ప్లీజ్. నేనేం మాట్లాడా, అది కూడా అలా ఈరోజు బీఆర్ఎస్ లో ఒక తోపే ఇక్కడ మాతో సౌతోపులు ఉన్నాయి. ఇప్పుడు మా వెంకరెడ్డి ఏమో తక్కువ, కొమ్మరెడ్డి వెంకరెడ్డి, నువ్వు రాజగోపాల్ రెడ్డి ఏమో తక్కువనా, ఇద్దరు అన్నదమ్ములు తక్కువ కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగ్జామ్ బ్రిలియంట్, అసలు ఆయన సబ్జెక్టులో పుస్తకం వస్తే కేసీఆర్ కూడా పనిచేయలేడు ఆయన ముందు. రేవంత్ రెడ్డి అద్భుత, అన్ని తోపులే కదా, రేవంత్ రెడ్డి ఒక తోపు, బట్టి ఒక స్టైల్ తోపు, మాతో అంటే మా దగ్గర లేదలే రియల్ చెప్తున్నా. ఇప్పుడు మీరు ఛానల్స్ చూడండి, మీరు ఛానల్స్ చూడండి, బీఆర్ఎస్ లీడర్లు బీఏపీ మాట్లాడితే ఒకరిద్దరు, మీరు బీఆర్ఎస్ లో మాట్లాడే కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు, ముగ్గురు చేస్తారు మీరు ఓకే. అదే బీజేపీలో పోతే ఫస్ట్ బండి సంజయ్ చేస్తారు, ఇప్పుడు ప్రెసిడెంట్ కాబట్టి కిషన్ రెడ్డి గారు చేస్తారు. మా దాంట్లోకి వస్తే చెప్తాను ఇక, మీరు మీడియా వాళ్ళు రేవంత్ రెడ్డి వారు ఎమ్మెల్యే అడిగిపిస్తారు, తర్వాత కోమటిరెడ్డిని వెంకటరెడ్డి వారు, మీరు రాజగోపాల్ రెడ్డి చెప్పగానే ఉంటారు. మళ్ళా బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గరుడ ప్రసాద విచరణపై విస్తృత ప్రచార నేపథ్యంలో భారీగా భక్తులు పోటెత్తారు, దీంతో సుమారు 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాసబ్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం, నాలల్ నగర్, లంగర్ హౌస్, సన్ సిటీ, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు పూర్తిగా వాహనాలతో నిలిచిపోయింది. దాదాపు 100,000 మంది వరకు వాహనాల్లో వెళ్లినట్టు అంచనా, దీంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో 18వ రోజు మేమంతా సిద్దం బస్సు యాత్ర. అచ్చంపేట జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ. పొరపాటున చంద్రబాబు కోటేస్తే వదల బొమ్మాలి అంటూ పశుపతి నిద్రలేచి వస్తాడని ఎద్దేవా. కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాగలం దుర్భరణకు పాలన అంతమొందించడానికే 3 పార్టీలు కలిశాయన్న చంద్రబాబు. ఏపీలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టే తరణం ఇదేనని వ్యాఖ్యలు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్, ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, హైటెన్షన్ వైర్ లాంటి వాడినని, మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతామని హెచ్చరిక. భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన బాలయ్య, కుప్పంలో నామినేషన్ దాఖలు చేసిన నారా భువనేశ్వరి,
ఆలయం మసీద్ చర్చిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు ప్రార్థనలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఏవంటివి.